కర్నూలు జిల్లా కొసిగిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ రథోత్సవం అత్యంత వైభవంగా రమణీయంగా కన్నుల పండుగగా కొనసాగింది సాయంత్రం సంధ్య వేళ ఉదయ భానుడు కనుమరుగవుతుండగా ఎల్లమ్మవ్వ నామస్మరణతో కొసిగి కొండలు మారిమోగిపోయాయి ముందుగా సాంప్రదాయ పద్ధతిగా దొర ఇంటి నుంచి పూర్ణ కుంభాన్ని మేళతాళాలతో తీసుకుని రాగా అర్చకులు అయ్యన్న గౌడ్ విజయకుమార్ గౌడ్ ఆ కుంభాన్ని స్వీకరించి ఎల్లమ్మకు పూజలు చేసి అశేష భక్తజన వాహిని మధ్య భక్తి శ్రద్ధలతో రథోత్సవాన్ని లాగారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సోదరుడు వై సీతారామరెడ్డి మురళీమోహన్ రెడ్డి అనుచరులతో కలిసి శ్రీ రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్నారు ఇటు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పాలకృతిత్కారెడ్డి తనియుడు దివాకర్ రెడ్డితో కలిసి వారి అనుచరులతో వచ్చి ఎల్లమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇరు పార్టీల నాయకులు ఎదురుపడటంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది దీంతో తమ తమ పార్టీల గుత్తలతో చేతులు ఊపుతూ కేకలు వేసుకున్నారు అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ముందుగానే ఊహించిన సిఐ ఎరిషావళి ఎస్ఐ రాజారెడ్డిలతో పాటు మరో ఐదు మంది సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు పదహైదు మంది ఏఎస్ఐలు వంద మంది కానిస్టేబుల్తో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్ కుమార్ పర్యవేక్షణలో రథోత్సవాన్ని జయప్రదం చేశారు ఎలక్షన్లు రావడానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల్లో కార్యకర్తల్లో ఎప్పుడు ఏదో ఎలక్షన్ అన్నట్టుగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కనపడింది ఎంతో శాంతియుతంగా అంగరంగ వైభవంగా గమనీయంగా జరగాల్సిన శ్రీ వేణుకాయలమ్మ రథోత్సవంలో రాజకీయం భగ్గుమన్నట్లు కనిపిస్తుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి మంత్రాలయం నియోజకవర్గం కుసిగిలో నెలకొంది ఇదిలా ఉండగా టీడీపీలోను మరో వర్గానికి చెందిన ముత్తిరెడ్డి గోతులదొడ్డి ఉలిగయ్య రామిరెడ్డిలు వారి వారి కార్యకర్తలతో శ్రీ రేణుకాయ ఇల్లమ్మ రథోత్సవంలో పాల్గొన్నారు శ్రీ రేణుకాయ ఇలామ రథోత్సవంలో రాజకీయ నాయకులు వారి వారి కార్యకర్తలతో చేస్తున్న హడావుడి భక్తులలో భయాందోళనకు దారితీసింది ఎప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం గమనిస్తూ తనదైన శైలిలో ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పి శ్రీ రేణుకా ఎల్లమ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు